మల్కాజ్గిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి రామచంద్రరావు నేరేడ్మెట్ ఎక్స్టోర్లో బీజేపీ పార్టీ ఆఫీస్ స్థాపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్, కొవ్వులేని సుధాకర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లారెడ్డి బీజేపీ పార్టీ ఆఫీస్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ మాట్లాడుతూ రామచంద్రరావుకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. మల్లారెడ్డి గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మరి కుల్లపూర్ వాస్తవ్యులు, గౌరీ గారు రాష్ట్ర కార్యదర్శి, వారు అంబేద్కర్ యొక్క ఆశయానికి అనుగుణంగా పనిచేస్తూ మరి ఈరోజు మహిళ అయినప్పటికీ కూడా పొద్దున రాత్రకుండా ప్రజల కోసం సమాజం కోసం పనిచేస్తున్నటువంటి సోదరి గౌరీ గారు, అనేక మంది మరి నా ముందున్నటువంటి రాజేశ్వరి గారిని, ఇంకా అనేక మంది మిత్రులు సోదరులు కార్యకర్త మిత్రులు, చాలా సంతోషం. మల్లికార్జునగిరి పార్లమెంటు ఎన్నికల కేంద్ర కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభం చేసుకోవడం, ఇది ఆర్భాటం కోసమో హంగామా కోసమో కాకుండా ఇవాళ మన ఎన్నికల రణరంగాన్ని వ్యూహాత్మకంగా ప్రత్యర్థులు చిత్తు చేయడానికి ఈ కార్యాలయం ద్వారా మన కార్యకలాపాలు కొనసాగాలి. దీనికి విజయ సూచికగా మన రమణారెడ్డి గారు మొన్నటి వరకు మనతో కలిసి ఉండి పనిచేసి చాలా చురుగ్గా పనిచేసిన వ్యక్తి, మొన్న మరి ఎన్నికల సందర్భంగా ఇండిపెండెంట్గా పోటీ చేసి మళ్ళీ ఈ దేశం కోసం మోదీ అవసరము, ప్రధానమంత్రి అవసరం అనేటువంటి ఒక ఆలోచనతో ఆశయంతో వచ్చిన రమణారెడ్డి గారిని కూడా స్వాగతిస్తూ దయచేసి కార్యకర్తలందరూ కూడా ఇవాళ అధికార పార్టీ యొక్క డబ్బులకు లేదా వారి యొక్క అధికారం యొక్క గర్వానికి ఈరోజు అధికార దుర్వినియోగంతో ప్రజలను మనోభావాలకు గురిచేసే వైద్యానికి కాకుండా నరేంద్ర మోడీ యొక్క 5 సంవత్సరాల పనితీరు, ఒక అవినీతి రహిత పాలన, 70 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో మొదటిసారి ఇటువంటి చక్కటి పాలన అందించిన వ్యక్తిగా ప్రజలు కొనియాడుతున్నారు.